ولكن يجب ان يكون هناك
ஆஸ்தான் புஷ்கரணியம் பஷ்டம் தோரணாம் மாலி துவியாம் ஹிரணமயம் லக்ஷ்மீம் ஜாதவீதோ மமாபகாப்தாம் யத்ர தூபமாத்ரா பயாமி தீபம் சந்தரிச்சாமி அக்கட உன்னாதி ஆதத்யம் தத்வேன பிரஹிஞ்சாமரோ ஸ்தந்தோ வஸ்தனமஹ ஸ்வாஹ ప్రాణపాన జ్ఞానదానస్తమానస్త ప్రాణ బ్రహ్మణి నమః. మనసులో మూడు సార్లు ఓంకారాన్ని అనుకుంటూ స్వామివారికి అమ్మవారికి ఆ నివేదన అందినట్టుగా భావించుకోండి. నివేదన కుమారునాపే బీడాపు విపదానందోమ్యామిగం ముక్తాగుణమాయి కాంతామూలమ్యామి శక్తి మంగళ నీరాజన దీపం మళ్ళీ ఒకసారి దీపాన్ని చూపెట్టింది. మంగళ నీరాజన దీపం సందర్శయామి మంత్రభుత్వం వేయామి ఒకసారి మళ్ళీ నీళ్ళు దీర్ఘ సుమంగళి భవానమ్మ సావిత్రి భవా మహాగణపతి గౌరీ మహారాజ లక్ష్మి ఆరాధన చేసుకోవడం అనేది సుమారు 32 సంవత్సరాలుగా ఇక్కడ మన ఆలయంలో జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తున్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా దాంట్లో చేరిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క మండల దీక్ష అనేది నాకు తెలుసు ఎంత కఠినమైనది. కాలం సహకరించిన కాలం ఇది చలికాలం. నీళ్ళ వేడి నీళ్ళను స్నానం చేయబో దీక్షలు ఉన్నవాళ్ళు కనుక చలి నీళ్ళతోనే చేయాలి. అది వాడు గ్రామీణ ముహూర్తంలోనే చేసుకోవాలి. అంటే 4 నుండి 5 గంటల మధ్యలో ఇలాంటి ముహూర్తంలో అలాంటి కళ్ళ మీద స్నానం చేసిన తర్వాత వాళ్ళకు మళ్ళీ ఏమైనా కళ్ళు కడుక్కోవలసిన పరిస్థితి, మళ్ళీ స్నానం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ దీక్షలు ఉండేటువంటి ప్రాథమిక నియమాలు. ఇలాంటి నియమాలు కేవలం మనకు ఒక అయ్యప్ప స్వామి దీక్షలోనే మనకు సాధారణంగా కనబడుతుంది. ఎందుకంటే ఏ దీక్ష తీసుకున్నా ఆయా ప్రాంతాల్లో ఉండే క్షేత్రాలలో మనం దీక్ష విరామం చేసుకోవచ్చు. కానీ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న ఎవరైనా తప్పనిసరిగా శబరిమలయే వెళ్ళాలి, అక్కడనే దీక్ష విరామం చేసుకోవాలి. ఒక కాలంలో అక్కడికి వెళ్ళే వాళ్లకు మళ్ళీ వచ్చి రావడం అనేది ఒక దీర్ఘకాలికమైన అనుభవంగా ఉండేది. నా ఆలయంలో అక్కడ వెళ్తే ఆ పెద్దపాలను చిన్నపాలను అక్కడ నడిచి తోగలో ఎన్నో రకాల క్రూర మృగాలతో నరసంతామి స్థలము స్వామి చేసి ఉండి వాళ్ళు దీక్షగా తీసుకెళ్ళి తీసుకువచ్చేవాళ్ళు. అలాంటి దీక్ష కాలంలో మనం ఈ రోజున ఇక్కడ లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకోవడంతో ఏముందు ఆ ప్రతి సక్రమంలో ఉందో ఒకసారి చూసుకోండి స్వరూపాన్ని. చూసుకున్న తర్వాత 2 అక్షతలు అమ్మవారి మీద వేసి ఒకసారి నమస్కారం చేసుకోండి. గజస్థానం దగ్గర వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకొకటి సేపు అయితే ఇక్కడ నేను వాళ్ళకి కూడా వాళ్ళు మాట్లాడవచ్చు. అంటే ఇదంతా ఆకాశంలో మేఘాలు అంటే తయారవుతుంది కనుక ఆ గురుశీలు కొద్దిగా తీయండి. ఎందుకంటే ఇవాళ చిన్న దగ్గరలో చిరంజీవి మీరు దయచేసి కార్యకర్తలు చేయండి. అమ్మవారి ఆరాధనలో ఒకసారి ధ్యానం చేద్దాం. 2 రోజులు చేతులు గమనించండి. లక్ష్మీ ఈ నామాలన్నీ కూడా అమ్మవారి యొక్క గుణ స్వామి ఇంటికి రాలే
అరే
Yeah!
ఆప్షన్ సాలీ సనోయ ఇట్లా పట్టణ కాబట్టి మనసు రాయ రాయ